అద్భుతంగా నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు, ప్రార్థనలు జరిగాయి, దేవుడు నన్ను కాపాడాడు. ఎవరు విషప్రయోగం చేశారు అని క్లియర్గా అర్థమైన తర్వాత అక్కడ కమిషనర్ గారికి విశాఖపట్నం, ముఖ్యమంత్రి గారిని కూడా కలుద్దామని ప్రయత్నించాను. ఎలాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన గ్లోబల్ పీస్ సమిట్కి సంపూర్ణ మద్దతు డిసెంబర్13న ప్రకటించింది మీకు తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటిస్తే రెండు రాష్ట్రాల అప్పులు తీరుతాయి, అభివృద్ధి చేస్తాం, సెంట్రల్లో మనకి ఎవరున్నా ప్రధానమంత్రి నాకు అనుకూలంగానే ఉంటారు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అన్న ఉద్దేశంతో నేను పోటీ చేస్తుంటే, ఇంత దౌర్జన్యంగా, ఇంత నీచంగా ఇంత దిగజారిన స్థితికి 21st-22nd century ఎంటర్ అవుతున్న మనం రాజకీయాలు ఇంత దిగజారడం ఎంత విచారం. అమెరికాలో ఎవరో మార్టిన్ లూథర్ కింగ్ని 1968లో, జాన్ ఎఫ్ కెనడీని, ఆ కెనడీ కుటుంబాన్ని అసాసినేట్ చేశారు. నాకు వస్తున్న బెదిరింపు కాల్స్ ఏంటి, వార్నింగ్లు ఏంటి, మోదీని ప్రశ్నించకూడదట. మరి ఎవరిని ప్రశ్నిస్తాం? 100,000 కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ని ప్రశ్నించాం, 100,000 కోట్లు అప్పు చేసి దేశాన్ని సర్వనాశనం చేసిన మోదీని నేను ప్రశ్నించొద్దా? బీజేపీని నేను ప్రశ్నించొద్దా? 25,00,000 కోట్లు అదానీ అంబానీలకి రుణమాఫీ చేసిన మోదీని ప్రశ్నించొద్దా? 3,600 కోట్లు ఖర్చు పెట్టి వృధా చేసి ధనాన్ని పటేల్ విగ్రహాన్ని కట్టిన మోదీని ప్రశ్నించొద్దా? 15,00,000 ప్రతి ఒక్కరి జోబీకి ఇస్తాను నల్లధనం తీసుకొని వచ్చి అని 90 కోట్ల మందికి ఆ వాగ్దానం చేసి ఒక్కరికి కూడా డబ్బులు ఇవ్వని మోదీని ప్రశ్నించొద్దా? 2,00,000 ఉద్యోగాలు ఇస్తాం, 10 సంవత్సరాలు 20 కోట్లని చెప్పి 500,000 కంపెనీలు ఇండియాను వదిలేసిన మోదీని నేను ప్రశ్నించొద్దా? 8,00,000 కోట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 8,000 కోట్లకు అమ్మిస్తున్న అదానీకి మోదీని నేను ప్రశ్నించొద్దా? అమెరికా విదేశాల నుంచి క్యూ కట్టేస్తారు మన ఇండియాకి, ఇండియా నెంబర్1 అయిపోతుంది అని చెప్పిన మోదీని ప్రశ్నించొద్దా? ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా వీసాలు అవసరం లేదు, బ్రహ్మరథం పడతారంటే ఈరోజు ఇండియన్స్ ఇండియాను విడిచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఇండియా సర్వనాశనం అయిపోయింది. మోదీని ప్రశ్నించొద్దా? ప్రపంచ దేశాలన్నిటికీ వ్యతిరేకంగా ఉన్న చట్టాల్ని మార్చేస్తున్న మోదీని ప్రశ్నించొద్దా? పీస్ సెంటర్ కట్టండి, రామ మందిరం కాదు, మసీదు కాదు, దేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ గర్వపడేటట్టు గ్లోబల్ పీస్ సెంటర్ కట్టండి అంటే వాజ్పేయి ఆద్వాని ఒప్పుకున్నారు, కానీ ఈరోజు మోదీ ఏం చేస్తున్నారో తెలుసు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా నమ్మాలికి ప్రవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని